ప్రస్తుతం కరోనా వైరస్ కుమ్మేస్తోంది. అయితే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎవరిని వదలటం లేదు. ఇప్పటి వరకు పెద్దలు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు, మరికొంతమంది వాళ్ళ ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నారు. అయితే ఇక ఇప్పుడు పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మారి. అధికంగా చిన్నారులపై కూడా ఈ యొక్క మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో తల్లిదండ్రులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ లో చిన్నారులు కూడా ఈ మహమ్మారి బారిన పడటం ఆందోళన పెంచుతోంది. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై ఎక్కువగా కరోనా విజృంభించేస్తోంది. 1 నుంచి 8 ఏళ్ల మధ్య వయసు వారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. కాగా గత ఏడాది కూడా పిల్లలకి కరోనా సోకినప్పటికీ కూడా వారిలో పెద్దగా లక్షణాలు లేకపోవడంతో దానికి సంబంధించిన ఘటనలు ఏవి కూడా పెద్దగా బయటికి రాలేదు. అయితే కరోనా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది అనే విషయంపై వైద్యులకు ఒక అవకాశం అనేది, వాళ్ళకి ఏం అవుతుందని తెలుసుకునే ఒక క్లూ కానీ దొరకలేదు. కానీ ఈ ఏడాది మాత్రం మనం గనక చూసినట్టయితే చాలా ఎక్కువగా పిల్లల్లో విజృంభించేస్తుంది. ముఖ్యంగా 12 నుంచి 15 ఏళ్ల వయసు వారిపై కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే పిల్లలకి ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. అసలు ఇంతకీ పిల్లల్లో వచ్చే లక్షణాలు ఏంటి, ఏ రకంగా మనం వాటిని గుర్తించాలి అనే విషయం కనుక చూసినట్టయితే మొదటగా దీనికి కారణం కరోనా సెకండ్ వేవ్ లో పిల్లలకు కరోనా సోకడానికి డబుల్ మ్యూటెంట్ కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారన్నమాట. అయితే చాలా మంది, అంటే కోల్కతాకు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ జయదీప్ రే చెప్పిన లెక్క ప్రకారం కరోనా సోకిన పిల్లల్లో 40 నుంచి 50% మందికి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా 12 నుంచి 15 ఏళ్ల వాళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళకి ఈ రకమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలని అశ్రద్ధ చేయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది గ్యాస్ట్రిక్ సమస్యలు, రెండవది ఆకలి పూర్తిగా మందగించడం. సాధారణంగా పిల్లలు తినే తిండి కన్నా వాడు ఆకలి లేదు అనటం, అకారణంగా మాకు అసలు తిండి పెట్టద్దు అని చెప్తే ఖచ్చితంగా గుర్తించాల్సిందే. వాంతులు, విరోచనాలు, ఒళ్ళంతా దద్దుర్లు, ఎలర్జీలు, జ్వరం, పొడిదగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం, ఇవి లక్షణాలు. అయితే భౌతిక దూరం పాటించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను బయటకు వెళ్ళనీయకుండా చేయడం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా చాలా ఉన్నాయండి. మాస్క్ను తప్పనిసరిగా తల్లిదండ్రులు ధరించాలి, అలాగే చుట్టుపక్కల వాళ్ళు ధరించాలి, పిల్లల్ని కూడా ధరింప చేయాలి. ముక్కు, ముఖం, కళ్ళపై చేతులతో రుద్దనివ్వకూడదు. కళ్ళ ద్వారా కూడా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అందుకని ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. పైన చెప్పిన లక్షణాలలో ఏదైనా సరే మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే తక్షణమే మీ ఫ్యామిలీ డాక్టర్ని ఒక్కసారి కన్సల్ట్ చేయండి.